నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలోని ఏఆర్ గార్డెన్ లో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న ఉద్యోగస్తులకు జరిగే అన్యాయాన్ని చూడలేక ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఇట్లాంటి అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రభుత్వం నుంచి వాళ్లకు ఏ రకంగా కూడా సహాయం అందలేదు. సహాయం అందలేదు కాబట్టి ఒక ఆక్రోషంతో ఉంటారు. ప్రభుత్వం అంటేనే మా పట్ల ఒక బాధ్యతతో వ్యవహరించాలి. ఆ బాధ్యతను కోల్పోయింది, మర్చిపోయి ప్రభుత్వం వ్యవహరించింది అనేది అందరిలో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడదామంటే వినటువంటి లేదు. మీకు తెలుసు, విపరీతంగా కరెంటు బిల్లు వచ్చినాయి. మాట్లాడటానికి బయటకు వస్తే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారని మీద వెళ్ళి దాడి చేస్తుంది. కానీ వాళ్ళ సమస్యలు మీరు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయలేదు. నేత కార్మికులు బయటకు వస్తే వాళ్ళకి అదే అనుభవం ఎదురైంది. ప్రైవేట్ స్కూల్ టీచర్లు బయటకు వస్తే వాళ్ళకు కూడా అదే అనుభవం ఎదురైంది. ప్రతి ఒక్కరిలో కూడా ఇట్లాంటి సమస్యలు తలెత్తినాయి. అందరూ కూడా సీరియస్ గా ఈ సమస్యలకు ప్రభుత్వం కూడా పరిష్కారం చూపకపోవడం, అడిగినందుకు నిలబడి దానికి వైద్యం దొరకలేదు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలో తెలిసి రాలేదు. ఒక ఆవేదన ప్రజలకు మొదలైంది. మా భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిన సమయం. అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలనే కోపంతో ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాలకు పోతే అటవీ హరితహారం పేరుతో భూములు గుంజుకుంటున్నారు. ఫారెస్ట్ రైట్ చట్టం అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఒక దిక్కు హామీ ఇస్తున్నాడు, ఫారెస్ట్ అధికారులు ఇంకో దిక్కు పోయి భూములను గుంజుకుంటున్నారు. వాళ్ళ సమస్య వాళ్ళ ఇట్లా మీరు చూస్తే ప్రతి వర్గానికి ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉంది. ఆ సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నిక ఒక వేదిక అనే భావన. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ వస్తుందని నమ్మకం లేదు. చాలా మంది ఈ హైదరాబాద్ లో ఉంటే, పట్టణాల్లో ఉంటే ఏదో చేసుకుని బతికేది, కానీ ఊళ్ళల్లో పోయిన తర్వాత ఆ బతుకు కష్టమై కూలీనాన్ని తీసుకున్నారు. నేను ఎంతమంది తెలుసుకో ఈ క్రమంలో మేము మొన్న కొత్తగూడెం పోతే ఆడ స్కూల్ కు పోయినా, మా స్కూల్ తో మాట్లాడి మేము బయటకు వస్తున్నాం. బయటకు వస్తుంటే అక్కడ ఒక ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేసే పిల్లగాడు ఇంటొచ్చి మాతో మాట్లాడారు. ఆయన ఆంధ్ర ప్రాంతంలో టీచర్గా పనిచేసేది, లెక్చరర్గా, ఇంజనీరింగ్ కాలేజీగా. అక్కడ ఉద్యోగం పోతే వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి ఇక్కడ పారబెట్టుకొని పనిచేస్తున్నాడు. ఎక్కడ దొరుకుతలేదానికి ఏం చేయవచ్చు, ఒకసారి ఇదే నిర్వహిస్తుంది, ఏదో ఒకటి చేయాలి అని నేను పట్టడానికి. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఐస్ క్రీమ్ బట్టిలో నడుపుకుంటున్నాడు. డబుల్ పీజీ చేసి బీఏ కూడా చేసి కూరగాయలు అనుకుంటున్నాడు. టీచర్గా పనిచేసి కొనుగోలు పోయిన తర్వాత టీ అమ్ముకున్నటువంటి చూసిన ఎక్కడ పోయినా ఇట్లాంటి పరిస్థితి. మా భవిష్యత్ ఏంది అని వాళ్ళు ఆ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరిని అడిగారో తెలుసుకోలేదు, ఎవరు సమాధానం చెప్తారో కూడా వాళ్ళకి అర్థమైపోలేదు. ఇన్నింటికీ ఎన్నిక అనేది ఒక వేదికగా మారిపోయింది. మనం నిందా నిలబడి ఈసారి మన సమస్యల కోసం మనం గట్టిగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దాం, మన నిరసన వ్యక్తం చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా ఏకసాటి మీదకి వచ్చి ఈ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలను చూస్తున్నారు. ఈ తెలంగాణలో ఒక చట్టబద్ధమైన పాలన లేదు. అధికారాన్ని కైవసం చేసుకుని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారు.